మాత్రదేవోభవ నవనీతం మునునాకు నోటనిడగా నవనీతం మునునాకు నోటనిడగా నా 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 రారాయటంచు అవమానములు తనులొం సంయిచి తానా తల్లి నా నోట ఏ నవనీతం దచించినదివో నవనీతమును నాకు నోటనిడగా నిడగా నాన్న రారాయటసు అవమానములు తనులు సైచి తానా తల్లి నానోట ఏ నవనీతమును దచినదివో నవ్య ప్రణీత ప్రభాభవమే ఈ సకలోక వైభవము నవ్య ప్రణీత ప్రభాభవమే ఈ సకలోక వైభవము నా భాగ్యంులయం అవే నా భాగ్యంులయం అవే తెలుగు వన్ టీవీ ప్రేక్షక మహాశయలందరికీ సాహిత్యంలో హాస్యం అనే కార్యక్రమంలో నూట నలభై మూడో భాగానికి స్వాగతం పలుకుతున్నాం వేళ మనమంతా ఎప్పుడూ గుర్తుపెట్టుకోవలసిన ఒక మంచి శ్లోకం చెప్పుకుందాం చాలామందికి మనలో తెలియని విషయం ఏమిటంటే మనకి ఏం తెలియదో మనకి తెలియదు చాలా ముఖ్యమైన విషయం ఇది మనకి ఏం తెలుసు ఏం తెలియదు ఈ విషయంలో మనం చాలా స్పష్టంగా ఉండాలి మనకు తెలియని విషయం మనం మాట్లాడద్దు అది తెలుసుకునే ప్రయత్నం చేయాలి దా ఆ రంగంలో ఉండే పెద్దలను అడగాలి లేకపోతే ఇవాళ బాగా ఎలక్ట్రానిక్ మీడియా బాగా పెరిగిన తర్వాత సంబంధం లేని వ్యక్తులు కూడా టీవీల్లో కూర్చుని రకరకాల చర్చలు అసలు భారతం కానీ రామాయణం కానీ గ్రంథాలు ఏమి చదవరు వాళ్ళు ఇవాళ అందుబాటులో ఉన్నాయి పూర్వం ఏదో మమ్మల్ని చదవని లేదు ఇలాంటి ఏవో వెర్రి మాటలు మాట్లాడారు కానీ వీళ్ళందరూ చదువుకోవచ్చు అందరూ చదువుకోవచ్చు అన్నప్పుడు చదువుతున్న వాళ్ళు లేడు ఎప్పుడో చదవని లేదని మాత్రం ఇప్పుడు మాట్లాడుతూ ఉంటారు అంటే అప్పుడు కూడా వీళ్ళు చదవనిచ్చినా చదవరు కాబట్టి వద్దని చెప్పారు అంత అందులో అనుమానం ఏ ఎవరు చదువుతారో వాళ్ళకి తెలుసు వీళ్ళు చదవరు పైగా పెడతారు అందుకే వద్దని చెప్పారు ఇప్పుడు చదవనిచ్చాం ఎవరు చదివారు కనుక అందుకే మనిషికి తెలియంది ఏమిటంటే నీతిజ్ఞ నిజతిజ్ఞ వే వేదజ్ఞ అపిభవంతి శాస్త్రజ్ఞాక నీతిజ్ఞ నియతిజ్ఞ వేదజ్ఞ అపి శాస్త్రజ్ఞాక బ్రహ్మజ్ఞ అపి బ్రహ్మజ్ఞ అపి స్వ అజ్ఞానజ్ఞాని నో విరళాక స్వజ్ఞానజ్ఞాని నో విరళాక ఎవరు చెప్పారో తెలియదు కానీ చెప్పు తీసుకుట్టినట్టు చెప్పాడండి మనబోటిగాళ్ళకి సినిమా రంగం గురించి ఒక్క మొక్క మనకి తెలియదు సినిమా నిర్మాణం గురించి మనం మాట్లాడేస్తాం వేదాల్లో ఏముందో మనకి తెలియదు వేదాల్లో అది ఉందిట ఐదు ఉందట వీడు ఎప్పుడూ చదవలేదు అస్పృశ్యత గురించి వేదాల్లో ఉందట చూపించమనండి అది ఎప్పుడు వచ్చింది ఏ కులాలు వర్ణం పంచమవర్ణం వచ్చింది అసలు ఆ ప్రసక్తి వచ్చింది చతుర్వర్ణాలు ఉంటే పంచమవర్ణం ఎవరు పుట్టించారు ఏం చారిత్రక పరిణామాలు ఏం గమనించాలి వేదాలు శాస్త్రాలు మనస్ఫూర్తి అన్నీ తగలబెట్టేయండి బట్ వీడు ఏదో మాట తోస్తే అది ఎక్కడో ఉందని కూడా తగలబెట్టేమన్నా అక్కడ ఉందా లేదా మనం చూసామా లేదా ఏం అక్కల రామాయణంలో పాలనాది ఉందంటే ఒక ఆయన కూడా పెద్ద మనిషి మాట్లాడుతున్న టీవీలో నాకు ఉంది లక్ష శ్లోకాలు రామాయణాన్ని మేము పూర్తిగా చేద్దాం అసలు రామాయణంలో లక్ష శ్లోకాలు లేవు ఉన్నవి ఇరవై నాలుగు వేలే మరి మిగిలిన డెబ్బై ఆరు వేలు వీడు బాబు రాశాడా వీడు తాత రాశాడా ఇంత అజ్ఞానం అండి రామాయణాన్ని తిట్టడానికి ఇదే మార్గం లక్ష శ్లోకాలు చదివాము లక్ష లేనే లేవు ఎక్కడ చదువుతూ లక్ష ఉన్నది భారతం ఆ విషయం వీడికి తెలియదు మీరు భారతాన్ని పాతికి వేలంటాడు ఇదే నీతిజ్ఞ నీతిశాస్త్రం తెలిసిన వాళ్ళు ఉన్నారు నియతిజ్ఞ నియమాలు నిష్టలు అంటే ఒక రకంగా శాస్త్రం అత్యధివిన వాళ్ళు ఉన్నారు వేదజ్ఞ వేద పండితులు ఉన్నారు లోపమే ఉన్నారు మహానుభావులు అపిభవంతిశాస్త్రజ్ఞా తర్క తర్కశాస్త్రం వ్యాకరణ శాస్త్రం న్యాయశాస్త్రం ధర్మశాస్త్రం అని ఇంకా ఆధునికమైన శాస్త్రాలు చదివిన ఉన్నారు నీతి శాస్త్రాలు చదివిన యోగ శాస్త్రాలు చదివిన ఉన్నారు వేద వేదాలు చదివిన వాళ్ళు ఉన్నారు శాస్త్రాలు చదివిన ఉన్నారు అంతేకాదు బ్రహ్మజ్ఞ అవి లభ్యాక ఇన్ని చదివిన వాళ్ళకు కూడా లభ్యం కానిది బ్రహ్మజ్ఞానం ఒక రమణ మహర్షి లాంటి వాడికి ఒక జిడ్డు కృష్ణమూర్తి గారి లాంటి వారికి ఒక కంచి పరమాచార్య లాంటి వారికి మాత్రమే లభ్యమయ్యేది అటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు వేళ ఒకవేళ వెతికితే అటువంటి వాడు కూడా దొరకచ్చు బ్రహ్మజ్ఞాపి లభ్యా ఎందుకంటే మహానుభావుడు వశశ్రీ ధర్మ సందేహాలు చెప్పే రోజుల్లో ఓ మాట అడిగారు ఆయన ఆయన ధర్మ సందేహాలు చెబుతూ ఏం చేసేవాడు అంటే చివరిలో ఓ చెడుకేసి పోయేవాడు ఇక మళ్ళీ వారం వారం గుర్తుండేది ఆ చివరి సందేహం అలాగే ఉండేది ఆయన సమాధానం కూడా అలాగే ఉండేది ఓ రోజున ఆదివారం నేను వింటూ ఉంటే గమత్యైన ప్రశ్న అడిగారు ఎవరో ఏమండి జ్ఞానులు అనేవాళ్ళు ఎలా ఉంటారు అన్నాడు ప్రిచ్చి ప్రశ్న ఆయన వెంటనే జ్ఞానులు అనేవాళ్ళు ఎలా ఉంటారని ఎలా ఉంటారో నాకు తెలియదు ఎందుకంటే జ్ఞానులు ఎవరో కనపడరు కనపడేవాడు జ్ఞానులు కాదు స్వస్తే అని ఇలాగే ఉంటుంది ఆయన సమాధానం జ్ఞానులు అయిన వాళ్ళు కనపడరు కనపడేవాడు ఎవడు జ్ఞాని కాదు అంటే ఈ జ్ఞానులు లేనివాడు ఈ భూమండలం మీద ఎవరు లేరు నువ్వేం బాధపడక అసలు వాడు మనకు కనపడుతున్నా అంటే వాడు అజ్ఞాని జ్ఞానం ఉన్నవాడు ఇక్కడ కనపడ్డు ఇది వదిలేసిపోతాడు వాడు ఎందుకంటే ఇదంతా మాయని వాడికి అర్థమైంది మాయలో మళ్ళీ ధర్మం అధర్మం ఇంకేదో సంస్కారం ఇవన్నీ మన అహంకారాల కోసం మనం ఏడుస్తున్న వ్యవహారాలు అది బాగుండాలి ఇది పోవాలి నీకేదో అనుకుంటున్నావు అది బాగుండాలని అది బాగా పైకొచ్చాక జరిగే చెడు చాలా ఉండదు ఒకప్పుడు నువ్వు ఇప్పుడు చెడిపోయిందనుకున్నది ఒకప్పుడు చాలా బాగుంది అప్పుడు ప్రపంచం అంతా ఏం బాగుండలేదు అప్పుడు గొడవలు అప్పుడు ఉన్నాయి అంచేతన ఇవేవో మనం ఉద్ధరించేద్దాం వివేకానందుడు లాంటి వాడు అన్నాడు అంతకంటే ఉద్ధరించిన వాడు అవుడు లేడు ఈ సమాజం కుక్కతో లాంటిది నా లాంటి వాడు ఎంతమంది చెప్పినా మళ్ళీ ఇది మామూలు శంకరాచార్య చెప్పాడు మామూలు అయింది నేను చెప్పాను మామూలు అయింది అంచేతను మీరు చెప్పండి తప్పు లేదు కానీ ఏదో వచ్చేస్తుందని ఊహించకండి అన్నాడు ఆయన అంచేతనే బ్రహ్మజ్ఞానులైన వాళ్ళు మనకు కనపడరు అని కానీ బ్రహ్మజ్ఞ అపి లభ్య ఒకవేళ మన అదృష్టం బాగుండేదో పరీక్ష మహారాజుకు సుఖ మహర్షి దొరికినట్టుగా ఎక్కడైనా ఒక్క బ్రహ్మజ్ఞాని మనకు లభించవచ్చు కంచి బ్రహ్మాచారి అలాంటి వాళ్ళే కదండి మరి మన మన జలువ ఆయన కానీ గమనించండి ఎప్పుడైనా జనం మధ్యలోకి ఆయన వచ్చారా ఎప్పుడైనా పత్రికా విలేఖరులతో మాట్లాడారా రాజకీయ నాయకులతో సమావేశాలు పెట్టుకున్నారా వాళ్ళ సభల్లో ఆయన పాల్గొన్నారా ఈవేళ మరి నేను అంటే బాగుండదు పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్నింటిలోనూ మూతెట్టేవాళ్ళు అన్నింటిలోనూ ముక్కెట్టేవాళ్ళు సన్యాసికి సంబంధం లేని విషయాలన్నీ సన్యాసులు మాట్లాడుతున్నారు ఈవేళ అసలు ఏ మాటలు వాళ్ళ నాట రాకూడదు అవే వస్తున్నాయి ప్రత్యేకంగా ఎందుకని బ్రహ్మజ్ఞానులని జనానికి భ్రమ కలిగిస్తున్నారు కాషాయం కట్టుకోవడం ద్వారా లోపల ఉన్నది కషాయం బయటికి కనిపిస్తున్నది కాషాయం అందుకని బ్రహ్మజ్ఞాపిలభ్య అయినంత కల్మష ప్రపంచంలో కూడా ఓ రమణ మహర్షి లాంటివారు ఓ కృష్ణమూర్తి గారు వారు ఓ పరమాచారి లాంటి వాళ్ళు ఉంటే ఉండొచ్చు కానీ స్వ అజ్ఞానజ్ఞాని నో విరలాక తన అజ్ఞానాన్ని తాను గుర్తించినటువంటి జ్ఞాని లేడు అన్నాడు జ్ఞాని అంటే ఏదో తెలుసున్నవాడు ఏదో తెలుసున్నవాడు అది పక్కన చదువు ఆ ఏదో తెలిస్తే ఇంకేదీ అక్కర్లేదు ఏ జ్ఞానం తెలిసిన తర్వాత ఇంకే జ్ఞానమో అవసరం లేదో అదే బ్రహ్మజ్ఞానం అది తెలిసిన వాడు ఇక్కడ ఉండడు ఇక్కడ ఉంటున్న జ్ఞానులందరూ ఎటువంటి వాళ్ళు అంటే కనీసం వాళ్ళకి ఏది తెలియదో తెలిస్తే చాలు ఇప్పుడు నాకేదో సాహిత్యం తెలుసు కొద్ది గొప్ప తత్వం తెలుసు జ్యోతిష్ శాస్త్రం నాకు తెలియదు వాస్తు నాకు తెలియదు అంటే ఎవరైనా జాతకాలు ముహూర్తాలు వాస్తు నా వల్ల కాదమ్మా అప్పటికి కొంతమంది ఏమంటే మీకు తెలుసున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సరే నేను ఏదో రెండు మూడు నెంబర్ పెట్టుకున్న మరి ఏం చేయను వీళ్ళకి ఏదో చెప్పాలి కదా లేకపోతే నా వెనక ఏర్పడతారు అందుకని నేను ఏదో కాకినాడలో ఆకుండా మూర్తి గారు నాకు తెలుసు ఆయన నెంబర్ ఇచ్చేస్తాను లేకపోతే హైదరాబాద్లో శ్రీనివాస్ గారి సీవి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు వాళ్ళ నెంబర్లు ఇచ్చేస్తాను వాళ్ళ పాటు వాడు పడతారు నాకు అనవసరం లేకపోతే ఇప్పుడు ఈ పొబ్బా కడు ఇవన్నీ నేను ఎక్కడ చూడను నాకు తెలియదు అది కానీ మనకున్న ఇమేజ్కి కండువానికి గౌరవానికి అన్నీ అడుగుతారు ఇంకా అసలు కుక్కకి తెలియదండి చేతుల్లో గీతలకి ఫలితాలు ఉంటాయి అంత కుక్క కూడా ముందు మనకు కాళ్ళు ఇస్తుంది నాకు నాకేమైనా జాతకం చెప్పండి అంత పిచ్చి పట్టుకుంది వాళ్ళ మనం దేన్ని తెలుసుకోవాలంటే మనకి ఏది తెలుసు ఏది తెలియదు కాబట్టి ఆ తెలియని దాని మీద మనం మాట్లాడద్దు దాని ద్వారా ఎవరైనా దుర్వినియోగం చేస్తూ ఉంటే ఆ శాస్త్రాన్ని సామాజిక కార్యకర్తలుగా లేక కాస్త పాండిత్యం ఉన్నవాళ్ళుగా ఏమంటే మీరు ఎలా శాస్త్రాన్ని దుర్వినియోగం చేస్తే ఎలా మాట్లాడచ్చు ఎందుకంటే వంట బాగాలేదు అని చెప్పడానికి వండడం రావక్కర్లేదు సినిమా బాగాలేదని చెప్పడానికి సినిమాకి దర్శకుడు కావక్కల ప్రేక్షకుడు అయితే చాలు అలాగే పలానా శాస్త్రం జ్యోతిష్ శాస్త్రము యోగ శాస్త్రము వాస్తు శాస్త్రము దుర్వినియోగం అవుతుందని చెప్పడానికి ఆ శాస్త్రం క్షుణ్ణంగా రావక్కల తెలిసిపోతున్న ఉంటుంది ఎలా దుర్వినియోగం అయిందో కానీ దానికి సంబంధించిన విషయాలు మాట్లాడాలంటే ఆ శాస్త్రం రావాలి అంచేత మనకి ఏది వచ్చు ఏది రాదు తెలియని తెలిసిన వాడు లేడు అజ్ఞాని జ్ఞానినో విరళాహ విరళాహ అంటే తక్కువ అవిరళం అంటే ఎక్కువ అంటే అవిరళంగా కృషి చేశారంటే చాలా ఎక్కువ చేశారని అర్థం అంచేత మన అజ్ఞానాన్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముందు అలాగే ఒక మంచి తెలుగు చమత్కార భద్యం ఈ సంస్కృత శ్లోకం ఒక్కసారి మళ్ళీ చెప్పుకొని రాసుకునేవాడు కూడా ఉన్నారని నాకు అంతర్జాతీయంగా అమెరికా సహా అన్ని చోట్ల తెలిసింది అందుకని వారి సౌకర్యం కోసం నీతిజ్ఞ నిజతిజ్ఞ వేదజ్ఞ అపి శాస్త్రజ్ఞాక బ్రహ్మజ్ఞ అపి లభ్యాక బ్రహ్మజ్ఞ అపి లభ్యాక స్వజ్ఞానజ్ఞాని నో విరళాక తర్వాత ఒక్కోసారి పదార్థాన్ని సేకరించి పెట్టుకుంటాం దాన్ని దాచి 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 రేపు తిందాం ఎల్లుండి తిందాం రేపు కట్టుకుందాం మనవరాలు పెళ్ళికి కట్టుకుందాం ఈ వడ్డాను అప్పుడు పెట్టుకుందాం అని ఒక ఏడాది పాటు దాస్తాం ఈలోపు ఎవడ పట్టుకుపోతాడు దాన్ని దానికోసమే సరదాగా పుట్టిన ఒక పద్యం అన్నీ తెనాల రామకృష్ణుడి పేరు మీద ఉంటాయి కానీ ఈ టమరీ పద్యాలన్నీ తెనాల రామకృష్ణుడు కావు ఎవరో పుట్టించారు వాడి పేరు మీద పెట్టించారు వక్కర్లు చేయ రెడ్డును గొన్ని ఒక్కళ్ళు చేయరెడు నేగుని చొక్కాలో పోసి కొంటే చోంచోంచోంచో ఇది ఎందుకు వచ్చిందంటే సరదాకు మాట చెబుతారు దీని మీద ఒక ఆయన రాజుగారి సభలోకి వచ్చి ఎవరైనా ఏదైనా చెబితే నేను వెంటనే రాసేయగలను వేగంగా ఎంత వేగంగా చెబుతారో అంత వేగంగా రాసేస్తా అన్నట్టు అప్పుడు అందులో ఉండే ఓ కవి లేచి నేను చెబుతాను రాయవయ్యా అన్నట్టు ఒక్కరు చేరడు నే కొన్ని చొక్కలో పోసి టోం చో అంటే మరి ఒక్కలు నవ్వులుతూ ఉంటే అలాగే వస్తుంది చోం టోన్ టోన్ టో దాన్ని రాయమని ఏమి రాస్తావు నువ్వు ఏమి రాసినా తప్పే ధ్వంజనకరణ పదాలు అంటారు వీటిని పది రకాలుగా రాయచ్చు ఎలా రాసినా తప్పనొచ్చు ఎలా రాసినా ఒప్పు అనొచ్చు ఆ ఇ అన్నా రాయండి ఎలా రాస్తారు ఇలా రాయలేని మాటలు కొన్ని ఉన్నాయి అందుకే నేను ఎవడైనా వేగంగా రాస్తానన్నప్పుడు ఇటువంటి మాటలు రెండు జోడిస్తే ఇక వాడు అక్కడే కూర్చుంటాడు ఈ కథలు ఇంకా మన ఈరోజు పద్యం వల్లే ఇచ్చు పూర్వకూర ఉపాయాలు అలా ఉండేవి ఒక్కర్లు చేయ రెడునోగొని చొక్కాలో పోసి కొంటి చో ఎక్కడి దొంగలు వచ్చిరో ఎక్కడు దొంగలు వచ్చిరో అక్కరకును లేకపోయే హరి శ్రీకృష్ణ పద్యంలో భావం లేదంటే ఉందండి పోక చెక్కలు దొరికాయి నాకు ఏవో ఐదో ఆరో దొరికాయి పుని పదో పదిహేనో దొరికాయి అన్నీ ఒకసారి ఏం తింటాం సరదాగా కాలక్షేపాన్ని కాలక్షేపానికి ఏవో తమలపాకులు చెక్కలు అంటారు కదా అందుకని ఏ సఫలనో కూర్చున్నప్పుడు నెమ్మదిగా బొగ్గనట్టుకుని నవ్వుతూ ఉందాం ఒక గంటసేపు అని చొక్కాలో పోసుకున్నాను నేను వెంటనే తినకుండా పిచ్చివాండి ఎందుకు చౌన్ 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 చౌ నవుల్దామని ఆ నవుల్దామనే మాటను ధ్వంజనగరంలో చెప్పాడు ఒక్కళ్ళు చేరేడు నే కొని చేరుడు చేరుడు అంటే దోసిట్లో సగం చంపకు చేరెడు రెడు కళ్ళదానా అంటారు అంటే చెంపకి ఈ చెంప చెంపలు ఎంత ఉన్నాయి ఈ కళ్ళు చేరేడు అంటే సరిగ్గా ఇంత ఈ దోశెట్లో సగం ఒక అరిచేతిని ఇలా మూస్తే ఎంతో అంతంత పెద్ద కళ్ళు అనమాట భీమవరం మా ఊళ్ళు అమ్మవారిలాగా అవి అందంగా ఉంటాయంట ఒక రకంగా చెంపకు చేరేడు ఈ కళ్ళు ఇలాగ చెంపకు చేరుతూ ఉంటాయంటే చేరడం అని కూడా అర్థం చెప్పుకోవచ్చు కానీ పూర్వం కొలతల్లో దోసెడు చేరేడు పిడికేడు కొణిదేడు కొనిదేడు అంటే ఇది లెక్క కొణిదేడు ఇలాగ కొణిదేడు ఇలాంటి మాటలు ఉండేవాడు ఖచ్చితంగా పురుషుడు కూడా ఇదే లెక్క కుణిదెడు పురుషుడు కొలతల్లో సరే భార్యడు మూరెడు ఏవో ఉన్నాయి ఇంకా భార్యడు అంటారు మూరెడు అంటారు ఇలా జానెడు అలాగా ఒక్కళ్ళు చేయ రెండు ఓ చేయరెడు ఒక్కళ్ళు తీసుకొని చొక్కాలోపం సికుంటే అంటే చొక్కా అనేది వచ్చాక రాసిన పద్యం ఇది గుర్తుపెట్టుకోవాలి తెనాలరావు కాలడం చొక్కాలు లేవు అందుకని చొక్కా జేబులో పూసుకోవడం అలవాటైంది ఎక్కడి దొంగలు చీరం అక్కరకునులే కపు ఏ హరీశని కృష్ణ ఎక్కడ దొంగలు వచ్చారో దిక్కుమని వాళ్ళు కానీ తీరా అవసరం వచ్చాక ఏదో ఒక్క నోట్లో పెట్టుకున్నాను అదేదో అయిపోయింది ఒక అరగంటకి పని ఇంకోటి వేసుకుందాం తీసు చేసుకుందాం అని జబులు చేయబడితే లేనే ఇంకోటి కూడా పట్టుకోడు అంటే హాస్య పద్యంలోని ధ్వన్యనుకరణ పద్యంలోని అబ్బా ఎప్పుడు నేను బా వేగంగా రాయగలను నేను వేగంగా చదవగలను నేను అన్నీ గుర్తుపెట్టుకోగలను ఇలాంటి డబ్బా కొట్టు కబుర్లు మాట్లాడద్దు ఈ ప్రజ్ఞలన్నింటినీ నీ జీవితం బాగుపడ్డానికి లోక కళ్యాణం కోసం వినియోగించక నన్ను మించినవాడు ఎవడూ లేడని మాట్లాడద్దు ఎప్పుడూ మన మించిన వాడు ఉంటారు తాడిని మించిన వాడు ఉంటే తాడింది అనేవాడు ఉంటే వాడి తలందనేవాడు ఉన్నాడు అన్నారు అతనికంటే ఘనుడు ఆచంట తల్లన్న అని మంచి ఆ మంచులోనేమో తాడిందని వాడు చెప్తే చెడులో ఇది చెప్పారు నన్ను మించిన విలనలేడు నేను పదహారు మర్డర్లు చేశానంటే వీడిని మర్డర్ చేసిన వాడు వీడికంటే గొప్పవాడేగా అంచేది అతని కంటే ఘనుడు ఆ సంట వీడు వంద కోట్లు మింగితే వాడు వెయ్యి కోట్లు మింగాడు అప్పుడు అది వాడతారు వ్యతిరేక అర్థంలో గొప్పవాడనే అనే అర్థంలో వాడు ఉంటే వాడు తనం దన్నేవాడు ఉంటాడు అందుకని ఎప్పుడు నన్ను మించి రాయగలిగిన వాళ్ళు లేడు నన్ను మించి చదవగలిగిన వాళ్ళు లేడు నన్ను మించి సంపాదించగలిగిన వాళ్ళు లేడు ఈ మాటలు మాట్లాడద్దు ఇప్పుడు ఉంటారు రెండోది ఇందులో సందేశం అనవసరంగా వస్తువులు దాచిపెట్టుకోవద్దు తినేదేదో తినేయండి పాలు వెన్న పెరుగు ముఖ్యంగా పాలు మూడు గంటల మించి నిలవ ఉండవు ఇటీవల వచ్చిన వార్త మనం ప్యాకెట్లో పెట్టడం ఫ్రిడ్జ్లో పెట్టడం ఇదంతా అనారోగ్యమే పైగా దాంట్లో రకరకాల విష విషరసాయనాలన్నీ కలుపుతున్నారు గేదెలకు ఇంజక్షన్లు చేసేస్తున్నారు ఈ పత్రికల్లోనూ మీడియాలోనూ వస్తుంటే బుర్రపాడైపోతుంది ఏం తినాలో ఇక ఇక తినేటందుకు ఏముంది కట్టేటందుకు ఏముందని ఏమీ తినడానికి లేదు ఉండడానికి లేదు పాలు కల్తీ నీళ్లు కలిసి మనుషులు కలితీ మనసులు కల్తీ ఎలా బతుకుతామండి ప్రపంచంలో అంటే ఈ ప్రపంచంలో కూడా బతికే మార్గం ఉండదు తాజాగా ఏదో ఒకటి ఆ పూట కోరో వేపుడో పచ్చడో చేసుకోవడం తినేయడం పడుకోవడం మళ్ళీ రాత్రి ఏదో ఒకటి చేసుకోవడం తినేయడం అంతే తప్ప ఒకటి చేయడం దాన్ని రెండు మూడు రోజులకు దాచడం ఇది ఎలాంటిదంటే నువ్వు దాచిన సొమ్ము నీకు దక్కుతుందని చెప్పలేము పిల్లల కోసం తల్లి దాచిపెడడం వేరు దాని గురించి చెప్పట్ట ఇక్కడ కొంతమంది ఆస్తులు దాచిపెడతారు పోక చెక్కల విషయం కాదు ఇది కోట్ల రూపాయల విషయం ఎన్నో రూపాయలు దగ్గర ఉంటాయి కానీ వాడు అనుభవించడం ఎవడికి ఇవ్వడు రిక్షా ఎక్కిన బేరమే ఆటో ఎక్కిన బేరమే ఎందుకు ఈ బేరం పది రూపాయలు వాడు తింటే మన సొమ్ము ఏం పోయింది ఇందులో ఈ కార్మికుల పట్ల కూలీల పట్ల ఆ ద్వారా లేకపోవడమేనండి వాళ్ళని విప్లవ సంఘాలు పెట్టి తిరగబడేలా చేసింది జమీందారులు ఉన్న రోజులు వాళ్ళకి ఆ దృష్టి ఉండేది ఏదో మనతో పాటు ఉన్నారు పండక్కి పిండి వంటలు మనమే చేసి పెట్టాలని చాకలకి మంగళకి అందరికీ ఈ ఇంట్లో చేసి పెట్టేవారు ఈ జమీందారు బాగుండాలని వాడు కూడా కోరుకునేవారు పల్లెటూళ్ళు ప్రశాంతంగా ఉండి ఆ జమీందారు కుటుంబాన్ని నమ్ముకుని ఒక ఇరవై కుటుంబాలు బతికేవి ఏమి నష్టమే జమీందారీతనం ఉంటే ప్రమాదం ఏమిటి ఒక ఒక జమీందారు తప్పు చేశాడని జమీందారీ వ్యవస్థను రద్దు చేశాం ఇప్పుడు ప్రతి ఎమ్మెల్యే జమీందారు అయ్యాడు ఎమ్మెల్యే మాట ఎందుకు ఎంపీటీసీ అయిపోయాడు ఇప్పుడు అటువంటి జమీందారులు ఏమయ్యారు ఊరికి ఒకరు తయారేయడం లేదా ఏమైంది మళ్ళీ వ్యవస్థ మొదటికి వచ్చింది అసలు మనిషి మనస్సులో దోపిడీతత్వం పోనంత వరకు నువ్వు ఏ వ్యవస్థలు మార్చినా ఒకటే ఆ దోపిడీతత్వం పోవాలి అంటే అద్వైతాన్ని బోధించడం ఒక్కటే ప్రపంచమంతా ఉన్నది ఒకే తత్వం రెండోది లేదు ఏకమేవా అద్వితీయం బ్రహ్మ ఇది అనేక అనేక ఉదాహరణల ద్వారా చిలోక్తుల ద్వారా జీవిత ఘట్టాల ద్వారా పండితులైన వాళ్ళు తాము తెలుసుకుని ఆధునికమైన ఉదాహరణల ద్వారా ఇతరులకు తెలియ చెప్పాలి అప్పుడే ఈ దోపిడీ మొత్తం పోతుంది కనీసం మనం బాగుంటాం ప్రపంచం అంతా దోపిడీ పోతుందని అనుకోకండి మన వరకు మనం దోపిడీ చేయొద్దు బానే ఉన్నాం కా వీలైనంత వరకు మనం కూడా ఎవరు మోసం చేయకుండా చూసుకుందాం ధనానికి మూడు స్థితులు ఉంటాయట దానము భోగము నాశనం నువ్వు అనుభవించు భోగము లేదా దానము ఇతరులకు ఇచ్చే ఈ రెండూ చేయకపోతే నాశనం గాయం అందుకని ఈ ఒక్కలు దాచుకున్నట్టే కోట్ల కోట్ల రూపాయలు బట్టలు నగలు ఇవన్నీ దాచుకుంటూ ఎవడో కూడా పట్టుకుపోతాడు అయిన వాళ్ళే తీసుకుంటారు కూడా పొరపాటు అలాగే ఈ వారం ఒక మంచి జాతీయం చాకిరి ఏదైనా ఎక్కువైనప్పుడు అరవ అరవచాకిరి అరవేడుపు అంటారు ఏమిటి అరవేడుపు అరవ వాళ్ళు ఎందుకంటే మధ్యలో ఇందులో అరవచాకరి అరవేడుపు రెండు కూడా ఒకే సందర్భంలో వచ్చాయి అరవ దేశంలో ఒక వింత ఆచారం ఉంది ఎవరైనా పోతే కుటుంబ సభ్యులు ఏదో ఐదు నిమిషాలు పది నిమిషాలు ఏడుస్తారు అందుకంటే ఏడవలు ఇప్పుడు తొంభై ఏడవాళ్ళు పోతే ఏడుస్తూ కూర్చుంటారండి సహజం కానీ ఆ దేశంలో కొన్ని కులాల్లో కొన్ని ప్రాంతాల్లో కొన్ని వర్గాల్లో ఒక నమ్మకం ఉంది పోయిన గురించి ఎంతమంది ఎంతసేపు ఎంత ఎక్కువ ఏడిస్తే వాడికి అంత సద్గతులు కలుగుతాయి ఇదో నమ్మకం పెట్టారు ఎవరో ఎందుకు పెట్టారు ఇంకేమవుతారమ్మా పోయావా మామయ్య ఇలాగే పోయావా ఇప్పుడే పోతావా అనుకోలేదురా అని వాళ్ళు ఒక అంటే ఏడుస్తూ ఉంటారు మరి వీళ్ళు ఏడవాలంటే కాఫీ టీలు తాగలగా ఎవరు తాగుతారు అందుకే లోపల వాళ్ళు కూర్చొని వాళ్ళ చేతి ఏడిపిస్తారు అది ఇంకోళ్ళ కోసం ఏడిచే ఏడుపుని అరవేడుపు అంటారు ఆఫీసుల్లో ఎందుకు వచ్చింది ఇదే అంటే ఆ ఏడుపు ఏదో మన కోసం మనం ఏడిస్తే పోయేది ఒక్కొక్కరు చూడండి తండ్రి ఈ పెద్ద వ్యాపారం పెడతాడు కొడుకుని ఎవరైనా వ్యాపారం చూసుకోరా అంటే అంటాడు నేను ఇవన్నీ చూడండి మీరు రెస్ట్లెస్గా ఉన్నారు మీరు విశ్రాంతి లేకుండాను నేను బయట ఉద్యోగం చేస్తాను అంటాడు సరే అటువంటి తండ్రి అటువంటి కొడుకుని తండ్రి వదిలేయాలి చేసుకోమని చెప్పాలి బయట చేస్తారు కదా అప్పుడు ఈ అరవై చాకరి అరవై ఏడుపు ఇంకోడు ఏడుస్తుంటే వాడికి అర్థం అవుతుంది అక్కడ చేకి చేయక తప్పదుగా అప్పుడు వాడే అనుకుంటాడు రెండేళ్ళు అయ్యాక ఏమిటో ఈ కష్టం ఏదో మా నాన్నగారి కంపెనీలో నేను పడితేనే మన సొంతం అది ఎందుకు వచ్చిన కూడా వీడి దగ్గర పని అని వస్తాడు అంటే ఎలాగూ ఏడుపు తప్పనప్పుడు ఆ ఏడుపు ఇతరుల కోసం ఏడుచేయకంటే మన కోసం ఏడవడం మంచిది కదా ఎలాగో చాకరీ తప్పనప్పుడు ఇతరులకు చాకరీ చేసే మన ఇంట్లో మనం చేసుకోవడం మంచిది కదా ఇవాళ మీరు అంటున్నానని కాదు చాలామంది ఇళ్లల్లో స్వేచ్ఛ లేదు చాకరీ ఎక్కువైంది ఎంతసేపు ఈ భర్త పిల్లలకి పనిచేయడమేనా ఉద్యోగాల్లో చేరారు ఇప్పుడు ఆ చాకరీ అవతలవాలా ఆ బాసుకు చేయడం బాగుందా ఆఫీసులో చేయడం బాగుందా అంతకంటే ఏదో ఇంట్లో మన ఇల్లు మనం ఉడుచుకుని మన బట్టలు మనం ఉతుకొని మన పిల్లలకి మనం చేసుకుంటే ఓ సంతృప్తి మిగిలింది మన కుటుంబంలో మనం ఉన్నామని ఆలోచితులు కాక సెలవు